విశాఖ వార్డు సచివాలయం ఉద్యోగుల కీచక పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించాల్సింది పోయి వాటిని పక్కన పెట్టి కొంతమంది సచివాలయ ఉద్యోగులు పైశాచిక ఆనందం కోసం సచివాలయం దళిత మహిళా వాలంటీర్కి మానసికంగా వేధిస్తూ నరకం చూపిస్తున్నారు. వేపగుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న జోన్8 కార్యాలయంకు కోతవేట దూరంలో ఉన్న 1086486 నెంబర్ గల సచివాలయం అడ్మిన్ రాము, ఎమ్యూనిటీ సెక్రటరీ కిరణ్లు సంవత్సరం నుండి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు దళిత మహిళా వాలంటీర్ ఆరోపిస్తోంది. నాతోరా, నాతో చాటింగ్ చేయంటూ బయటకు చెప్పలేని విధంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్టకేలకు భర్త సహాయంతో స్థానిక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు ఫిర్యాదు చేసినా ఉద్యోగుల వేధింపులు ఆగడం లేదని, తనకు న్యాయం చేయాలని, ఇటువంటి కీచకులపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దళిత మహిళా వాలంటీర్ దీనస్థితితో మీడియాను ఆశ్రయించింది. నేను 486 సచివాలయం విరాట్ నగర్ 1లో వాలంటరీగా చేస్తున్నాను. నన్ను సంవత్సరం నుంచి రాము అడ్మిన్ సెక్రటరీ, కిరణ్ ఎమ్యూనిటీసీ సెక్రటరీ సంవత్సరం నుంచి నన్ను వేధిస్తున్నారు. ఈ రాము ఏమో కిరణ్కి సపోర్ట్ చేసి వాడితో చాట్ చేయమని, వాడితో చాట్ చేయకపోతే నీకు శాలరీ వేయమో, నీకు అటెండెన్స్ ఇవ్వము అని చాలా బెదిరించారు. నెక్స్ట్ నేను హౌస్ సైట్ కోసం వెళ్తే ఆ సైట్ కూడా రానివ్వకుండా మాకు ఫోటో కూడా జియో ట్యాగింగ్ చేయలేదు. జియో ట్యాగింగ్ కూడా ఈ కిరణ్ ఎమ్యూనిటీ సెక్రటరీ చేస్తాడు, వాడు మాకు చేయనివ్వకుండా చేస్తాడు. సెకండ్ టైము నువ్వు చాట్ చేస్తే మీకు ఇల్లు అప్రూవల్ అవుతుంది అని చెప్పి చాలా బ్లాక్మెయిల్ చేశారు. నేను అంతకీ కూడా మాట్లాడకుండా చాట్ చేయకుండా ఉన్నప్పుడేమో నాది స్విగ్గీ ఆర్డర్ పెడతాం అది ఇది అని నా ఫోన్ లాక్కొని, నా ఫోన్ నుంచి నా వాట్సాప్ మొత్తం వెబ్ వాట్సాప్లో ఫీడ్ చేసుకొని ఆలే సగం చాటింగ్ చేసుకొని ఈ చాటింగ్ చూపిస్తాం మీకు ఇల్లు రానివ్వకుండా చేస్తామని చాలా చాలా బ్లాక్మెయిల్ చేశారు. అలాగే సచివాలయానికి వచ్చిన ఈ పాకెట్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇలాగే మిస్బిహేవ్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకొని మీకు చెయ్యి అప్లై చేస్తాం, అమ్మ కూడా అప్లై చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వాళ్ళ దగ్గరేమో ఫోన్ నెంబర్ తీసుకొని చాట్ చేయడం, అలా ఆయనలేమో బ్లాక్ అలా ఆయనలు వార్నింగ్ ఇచ్చినా సరే అలా ఇంకా అది మానుకోకుండా కామన్గా అదే చేయడం, వచ్చిన ప్రతి పాకెట్ వాళ్ళతోని ఇలాగే మిస్బిహేవ్ చేయడం చేస్తున్నారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నేను మా ఆయనకి మొత్తం సంవత్సరం నిండా నన్ను వేధిస్తుందంతా మా ఆయనకి చెప్పాను. అది తెలుసుకొని మా ఆయన కిరణ్ ఎమ్యూనిటీ సెక్రటరీకి ఏమో వార్నింగ్ ఇచ్చాడు, వచ్చి చెప్పాడు ఇలా చేయకూడదు కదా సార్, ఏంటి సార్ మీరే ఇలా ఉండి ఇలా చేస్తే ఎలా అవుతుంది, వాలంటీర్లు మీరే సహాయం చేయాలి కదా అని మాట్లాడినా అతను అప్పుడు ఏం పట్టించుకోలేదు. మామూలు లెటర్ రాస్తాడు, మీ చెల్లిని ఏమి అన్నది, మీ ఆ వైఫ్ని ఏమి అన్ను, నేను చూసుకుంటాను, ఒక చెల్లిలా చూసుకుంటానని మాట్లాడాడు. తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేశాడు, వెళ్ళిన వారం రోజులకే మళ్ళీ మీ ఆయన ఏం చేయలేడు, మేము చూసుకుంటాం, నీకు ఎలా చేయాలంటే అలా చేస్తాం, నీకు జీతం ఇప్పుడు ఎలా పడుతుందో చూస్తాం, నిన్ను కొంచెం ఇక్కడ నుంచి తీసేస్తాం, నీ మీద ఏదో కంప్లైంట్ పెట్టి నీ వాలంటీర్ ఉద్యోగం పీగేస్తామని చాలా బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. నువ్వేం పని చేయట్లేదు, నువ్వు డబ్బులు తింటున్నావు, నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతావు అది ఇది అని చెప్పి మీ ఆయన చెప్పి నీ ఉద్యోగం తీయించేస్తాం ఇక్కడ నుంచి, మేము మాకు నచ్చినట్టు ఉంటాము, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు మాట్లాడాడు. పాకెట్లో వాళ్ళకి చాలా మిస్బిహేవ్ చేసి వాళ్ళకి చాలా బ్లాక్మెయిల్ చేశారు. అలా హస్బెండ్స్ కూడా వచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా సచివాలయంలో సగం మందిని అందరినీ బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళకి పని, వాలంటీర్లో సగం మంది చాలా మందిని బ్లాక్మెయిల్ చేశారు. ఆ అమ్మాయిలు బయటికి చెప్పుకోలేకపోయారు. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని మా ఆయన చెప్పాను, మా ఆయన అర్థం చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేశాడు. నేను అప్పుడు ఈ అన్యాలకి కొంచెం కాంటాక్ట్ అయ్యి వీళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేస్తారా అని రిక్వెస్ట్ చేస్తే నాలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ కొంచెం ఇలాంటి వాళ్ళు సగం మందినైనా కొంచెం శిక్షిస్తారనేసి కొంచెం నేను ముందుకు వచ్చాను. దానికి ఈ అన్యాలు అందరూ నాకు హెల్ప్ చేశారు. చాలామంది పెద్దలకు కూడా చెప్పాం, ఫస్ట్ పెద్దల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అన్యాలు సంప్రదించాం. వాళ్ళు ఏమంటే ఇలాంటివి అవుతూనే ఉంటాయి, ఇవి కామనే, ఇలాంటివి పట్టించుకోకూడదు అన్నట్టు మాట్లాడారు, తప్పు నాదన్నట్టు మాట్లాడారు. వాళ్ళు ఆల్రెడీ ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి సేమ్ పరిస్థితి, ఆ అమ్మాయిని కూడా ఏం పట్టించుకోలేదు, వాడి జాబ్ మాత్రం వాడు అలాగే చేస్తూనే ఉన్నాడు ఆ రాము అని అతను. ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు సచివాలయంలో, అమ్మాయిని ఎక్కడ పెడితే అక్కడ టచ్ చేయడానికి ఏం చేసినా అమ్మాయి అన్నీ ఊరుకొని అలా ఆయన సపోర్ట్ లేదు, అందుకే అమ్మాయి ఏం చెప్పలేకపోయింది బయటకు వచ్చి. పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా కొంచెం అలాంటి వాళ్ళకి శిక్షించి మమ్మల్ని కొంచెం జాలి చూపిస్తారనేసి, మా మీద మమ్మల్ని అర్థం చేసుకుంటారని, ఇలాంటి అన్యాయాలు ఇంకే ఆడపిల్లకి జరగకూడదు అనేసి నేను ముందుకు వచ్చాను మా ఆయన సపోర్ట్తో. నా పేరు ఎర్రబాబు,
మాది వేటకుంట పెందుర్తి మండలం జోన్ 8 జీవీఎంసీ టౌన్లోని 486 సచివాలయంలో ఇద్దరు అడ్మిన్ రామును ఇన్నోటిస్ కిరణ్ ఇద్దరు మా ఆవిడని మన నీరుగా ఏడుస్తున్నారని ఆవిడ ఒకరోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నేను ఉన్నానని చెప్పేసి నేను భరోసా ఇచ్చి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకోవడంగా ఒక లెటర్ తీసుకున్నాను. లెటర్ తీసుకున్న తర్వాత ఒక 10 డేస్ 15 డేస్ పోయిన తర్వాత మీ అలాంటి లెటర్ గోల్డ్ ఉంటాయి, మీరు నన్ను ఏం చేయలేరు అది అని మాట్లాడారట, మీకు ఎలా చెప్పాలో అలా చెప్తాను, పీకేస్తాను మిమ్మల్ని జాబ్ నుంచి అని చెప్పేసి మా ఆవిడని భయపెట్టడం మళ్ళీ స్టార్ట్ చేశారంటండి. అందుకని చెప్పేసి పెద్దలకు చెప్పాను నేను వెళ్ళి, పెద్దలకు చెప్తే పెద్దలు పట్టించుకోలేదు, పెద్దలు పట్టించుకోలేదని చెప్పేసి మీ వరకు నేను రావాల్సి వచ్చిందండి బయటికి. నా లవ్ మ్యారేజ్ నాకు పేరెంట్స్ నుంచిగా నీకు ఇటు నుంచిగా సపోర్ట్ లేదండి, సింగిల్గా ఉంటాను, నా కష్టం మీద నేనే బతుకుతాను, దానివల్ల ఏంచి నన్ను ఇప్పుడుగా కంచపరిచినట్టు మాట్లాడుతూ వాళ్ళు చాలా చేశారంటే మా ఆవిడ ఏంచి సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది. అందుకనే నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది సార్, మీరు ఇలాంటి వెళ్ళి కొద్దిగా శిక్షించి ఇలాంటి అమ్మాయిలు ఏడిపించిన వాళ్ళందరినీ కొద్దిగా చూడండి సార్, మీకు నమస్కరిస్తాను.